יהוואנקוవెלגהయే יהוואנקורక్షణయే నా ప్రాణదుర్గమయే నిలుఎవరికిన్నడు భయపడను నిలుఎవరికిన్నడు భయపడను నా కు మార్గమును ఉపదేశమును అనుగ్రహించి నాకు మార్గమును ఉపదేశమును అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నుంచి కాపాడుము నీ

ప్రభునందు ప్రియా కృమా ప్రభువును రక్షకుడిని ఎస్తు క్రీస్తు అతి శ్రేష్ట ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ప్రిలరా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మీ కావరాసిన గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఈ రీతిగా ఉన్నది మీ కావరాసిన గ్రంథం ఏడు ఎనిమిదవ వచ్చినం do not gloat over over me my enemy though i have fallen i will rise though i sit in darkness the lord will be my light ఈ దిన ముఖర్పే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మేకా గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నా శత్రువా నా మీద అత్యయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేచ లేతును నేను అంధకారం కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా నుండును ఘనుడమైన మా తండ్రి వెలుగు ఉన్నారు ఆ వెలుగులో కూలోనికి వచ్చి మమ్మల్ని వెలిగించింది అందుని వాటిని కొందనారు పడిన వారందరినీ ప్రభు తిరిగి లేవనెత్తి బలపరచు దేవా దేవుడు అని మీకు గ్రంథకర్త చెప్తున్న సందేశాన్ని ఇవదీ కాలం ప్రభు మీరు మాతో నాతో మాట్లాడుమని మా పరిశ్రమతలందరితోనూ ఈ వచనము ద్వారా నేను దినం నిదాసుని ద్వారా మాట్లాడిన రీతిగా మాతో కూడా ఈ దినం మాట్లాడి మహిమ పొందమని ఏసునామోని అడుగుచున్నాం తండ్రి దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయం ప్రభు రక్షకుడిని క్రీస్తు నామలో శుభాలు తెలియజేస్తున్నాం శత్రువు అతిశయిస్తూ ఉంటాడని శత్రువు పడిన వాడు పడినట్టు ఉంటాడని శత్రువు అనుకునేది ఈవిడక లేవలేడని శత్రువు తలంచేది వీడి పని అయిపోయిందని శత్రువు నేను క్రిందకు పరద్రోషిస్తాను వాడికి అంతే అని చెప్పేసి శత్రువు అతిశయము ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇరవై ఇరవై ఒకటిలో ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే నా శత్రువ నా మీద అతి చేస్తున్నావా నా శత్రువా నన్ను చూచి నీవు ఆనందిస్తున్నావా నా శత్రువా నేను కా లేను అని అనుకుని నీవేదో గొప్పగా ఆలోచనలో ఉన్నావా నేను పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నాను యహో నాకు నాకు వెనుకు దేవుని పిల్లలారా ఈ దినాన్ని చాలాసార్లు వీడి పని అయిపోయింది ఇక లేడు అంతమైపోయాడు అప్పటి వరకు అని అనుకుంటూ ఉంటే దేవుని పిల్లలారా ఈ దినాన్ని వాక్యం చెప్తుంది నేను క్రింద పడినాను క్రింద పడినాను పండు ఇచ్చి తినిపించి ప్రక్కకు వెళ్ళిపోయినప్పుడు అయిపోయింది దేవుని యొక్క ఆలోచన తలంపులన్నీ పాడు చేశాను చిందరవందర చేశాను అని అనుకోలేదా ఆ తోటలో ఆ ఏదేని తోటలో దేవుని పిల్లలారా ఈ దినాన్ని అనుకుని ప్రక్కకు వైదొలిగిన వెంటనే నా దేవుని స్వరం ఆ ఆగాము ఆ వరకు వినిపించలేదా నా దేవుని స్వరము వారి యొద్దకు వెళ్ళలేదా దేవుని పిల్లలారా ఈ దినాన్ని నీవు అలాంటి పరిస్థితులు ఉన్నావేమో అలాంటి స్థితిలో నువ్వు ఇంకా ఉండిపోయి మగ్గిపోయి విడుదల లేకున్నావేమో వాక్యం చెప్తుంది మీకు ఆ గ్రంథకర్త చెప్తున్నాడు దేవుని బిడ్లారా నేను అంధకారం ముందు కూర్చున్నా నన్ను కూర్చోబెట్టిన ఈ హోవయ్యే నాకు వెలుగు ఈ లోక సంబంధమైన వెలుగు చీకటి పడుతుంది నా దేవుని వెలుగు ఎన్నటికి నీ ప్రకాశమానంగా ఉంటుంది నిన్ను నన్ను ఆ ప్రకాశమైన వెలుగులో లేవనెత్తడానికి వాక్యమే ఆ వెలుగై ఉంది వాక్యము వచ్చినప్పుడు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము నేను సంధిస్తూ ఉన్నప్పుడు నీవు ప్రాణం పోసుకుంటావు లెగిస్తావు నెమ్మదిని దేవుడు నిఖిస్తాడు ప్రియ సోదరి హైదరాబాద్ పట్టణంలో ఒక సోదరి ఫోన్ చేసి నా కుమారుడు భయంకరమైన వాతావరణంలోనికి వెళుతూ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఆయన వాక్యమును బట్టి నేను లేవనెత్తబడుతున్నానని ఆ మేడం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నట్టు నేను వింటూ వచ్చాను లేవనెత్తే దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు ఇబ్బందికరమైన కొలుములో ఉన్న నిన్ను విశాలతలోనికి తీసుకుని రాగలిగిన ఏకైక దేవుడు అయిని మన ప్రభు అయిన యుహోవా కనుక నీవు ఈ వాగ్దానాన్ని నూతన సంవత్సరం నీకు ఇస్తూ ఉంటే దాన్ని అంగీకరించి దాని మీద పట్టుకుని ప్రార్థన చెయ్యి ప్రభు నేను తప్పక లేవనెత్తి వాడై ఉన్నాడు లేవనెత్తి విడిచిపెట్టేవాడు కాదు వెలుగులో నేను కూర్చుని ఉన్నాడు కూర్చుండబెట్టి వెళ్ళిపోవడమే కాదు ఆయనే వెలుగుగా నీ చుట్టూ కమ్ముకునేవాడిగా ఉన్నాడు దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయం అందరూ ఆ అనుభవంలో ఉన్నవాడమే అందరము ఆ స్థితిగతులను చూచిన వారమే ఇంకా చూస్తున్న వారమే లేవనెత్తుతాడు తన వెలుగు నీ మీద ఉదయంపచేస్తాడు స్లం వేసినటువంటి మీ కుటుంబాల మీద మీ గృహాల మీద అంటించిన లేబుల్స్లు మనం చూస్తాం లెమ్ము తేజరీళ్ళు తప్పక నీకు అట్టి గొప్ప కృపతో నేను లేవనెత్తివాడు నా ప్రభుయని యహోవా మనం అందరము లేచి నిలబడదాము ఆయన కృపలు ధైర్యంగా స్థైర్యంగా వాగ్దానాన్ని పట్టుకుని నిలవబడదాం ఆయనే మన చుట్టూ మన ముందు వెళిచున త్రోవల గుండా మనతో కూడా హిమానియలు దేవుడు తోడయి అట్టి గొప్ప కృప ఈ దినాన్ని పడిన మన్నను సోమరితనములో ఉన్న మన్నను అంధకారంలో ఉన్న మన్నను మృతుల్లో ఉన్న మల్లను లేవనెత్తి తన మహిమ నిలవబెట్టగలిగిన ఏకైక దేవుడు మన ప్రభని యస్సు క్రీస్తు తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం దేవుడు అట్టి గొప్ప కృప మనకు తోడయుండి గాక ఆమె గనుడిన మా తండ్రి నీ పరిశుద్ధమైన మన నామానికి శత్రువు అతిశయిస్తే ఆనందిస్తే లేరు అనుకుని ఈ లోకంలో అతడు విరవీగుతూ ఉంటే ఈ దినాన్ని మీ సన్నిధిలోంచి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు బలపరచండి అనేక కుటుంబాల పరిస్థితుల్లో ఓ నాయన ఉండిపోయాయి ఆ పరిస్థితులు విపించగలిగిన దేవుడవు ఆ పరిస్థితుల నుంచి విడుదల చేయగలిగిన దేవుడవు మాకు వెలుగుగా ఉన్న దేవుడవు మాకును మా ప్రశ్రోతలకును ఈ దూరంగా వెళుతున్న ఈ వర్తమానాలు వింటూ ఉన్న ప్రతి సోదరి సోదరుడికి కుటుంబానికి ఈ ఉదయ వాక్కు గొప్ప ఆదరణించేవాణిగా ఉండడానికి కృప చేయమని ఏసు పరిశుద్ధ నామలో స్తుంచి ప్రార్థించడుగు చున్నాం తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వెలుగుగా వచ్చినవాడు వెలుగిస్తూ ఉన్నవాడు ఆ ప్రకాశమైన వెలుగులోనికి నడిపిస్తున్న దేవుడు సదా మనకును శ్రోతలకును అంధకారంలో మగ్గిపోయిన ప్రతి బెడకును తోడయుండి ఆయన వెలుగులో నడిపించి బలపరిచి ఆయన కొరకు మనం గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అట్టి స్థితిలోనికి ప్రభు మన అందరినీ నడిపించునూగాక అందరికీ వందలా